మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేసింది అభ్యర్థిగా స్రవంతిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు ఉప ఎన్నికకు కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీ పడ్డారు స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి పల్లె రవికుమార్ కైలాష్ తదితరులు టికెట్ ను ఆశించారు ఆశావహులు ఎక్కువగా ఉండడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పి నేత పట్టి విక్రమార్క వారితో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు బలహీనతలపై ఏఐసీసీకి నివేదిక పంపించారు పీసీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పాల్వాయి సవంతిని కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది భాజపా అభ్యర్థిగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన అనంతరం మునుగోడులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరారు ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డినే భాజపా తమ అభ్యర్థిగా ప్రకటించనుందనే ప్రచారం జరుగుతోంది మరోవైపు తెరాస అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది